వెల్లనస్కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవి. శావల్యాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆషాడే. అగ్ని ప్రమాదంలో పొగాకు కష్టాలు కోల్పోయిన కుటుంబాల వారికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. మండల తిమ్మాయిపాలెం గ్రామం నందు లగడపాటి సత్యం, చిన్ని సుబ్బారావు, పెద్ద సుబ్బారావు, గాలయ్య వ్యక్తులకు చెందిన పొగాకు కష్టాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వారి కుటుంబాలను సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం నష్టపోయిన బాధితులకు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి భోజనం, టిఫిన్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావులు తెలియజేశారు. పట్టణం తల్లి పిల్లల హాస్పిటల్ వద్ద అన్నా క్యాంటీన్ పనులను పరిశీలిస్తున్న వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కని మల్లికార్జునరావు, జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామన్నారు. దానిలో భాగంగా ఈ నెల 15వ తేదీన అధికారికంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముందుగా ఒక అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలను ఆహారం అందించడం జరుగుతుందని, మున్ముందు అదనపు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి భోజనం అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం అభినందనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆనాడు చంద్రబాబు గారు మొదలుపెట్టారు బ్రహ్మాండంగా. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్న క్యాంటీన్. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన వచ్చింది, పట్టడు పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు. తండ్రి ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా మూసిపడేయటం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి, రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తారా? అంటే చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఏ సంక్షేమ పథకం అది నడపడానికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డికి. రాజధాని అభివృద్ధి చేయకుండా వదిలేశాడు, అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశాడు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో లక్షల కోట్లు అవినీతితో దోచుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసేది, పేదల ఆకలి తీర్చే పథకాలన్నీ మూసిపడేశాడు. గతంలో ఏం జరిగింది ఇక్కడ? అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత ఈ ప్రాంతం చూడటానికి దరిద్రంగా తయారైపోయి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి దుస్థితి. వినుకొండ నడిబొడ్డులో అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్ పార్టీ పాలనలో అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది. కానీ ఈరోజు మళ్ళీ చంద్రన్న పాలన వచ్చింది, ఎన్డీఏ పాలన వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి ముస్తాబు చేస్తున్నాం. 15వ తారీఖు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు 3 పూలు 6 కాయలుగా ముందుకు నడుస్తుంది. పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ప్రారంభిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మా వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్ వలన 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చేటువంటి ఈ పథకం, ప్రజలకి పేదవాడికి పట్టిన అన్నం పెట్టేటువంటి పథకం ఎప్పుడు కూడా పేదల ఆశీస్సులు ప్రభుత్వానికి ఉంటాయి, చంద్రబాబు గారికి ఉంటాయి, అందరూ కూడా ఈరోజు పేదలందరూ సంతోషంగా ఉంటేనే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది. అందుకే మళ్ళీ
ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు నుండి దిగ్విజయంగా బ్రహ్మాండంగా ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో పేదలకి అన్నం పెట్టే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. గతంలో రాజుల కాలంలో కూడా సత్రాల్లో పేదవాడికి ఆకలి తీసే అన్నదాన సత్రాలు ఉండేవి. గతంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈరోజు పేదవాడి ఆకలి తీర్చాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో లక్షల మంది ఆకలితో ఉన్న పేదలకి 5 రూపాయలకే 60 రూపాయలు విలువ చేసేటువంటి భోజనాన్ని 5 రూపాయలకే అందించడం అనేది చాలా మంచి పథకం. అన్న ఎన్డీ రామారావు గారు పేరుతో పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ పథకాలని నిరంతరం కొనసాగిస్తాం. తెలుగుదేశం పాలనలో పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ముందుగా పరిశీలనకి మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే అది చేయించేదానికి ఆయన స్వరంగా పరిశీలన చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున బ్రహ్మాండంగా మంచినీరు సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజు మంచినీరు ఇస్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తారు. ఈ రోజున బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. అన్ని ఇరిగేషన్ చెరువులు కూడా నింపుకోవడం జరుగుతుంది. త్వరలోనే అన్ని చెరువులు నింపి సాగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరి నియోజకవర్గ రైతుల తరఫున మనవి, విత్తనాలు త్వరలోనే డిపార్ట్మెంట్తో మాట్లాడి తెప్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి వినుకొండ పట్టణంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ మురుగుని తీసేటటువంటి కాలువమైన కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా స్వయంగా పరిశీలన చేసి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. మండల కేంద్రమైన శావలపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆషాఢే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి రత్నాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. దోమల వలన మలేరియా, డెంగ్యూ, మెదడుపాపు జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మరి వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో మనకి మెయిన్గా అందరికీ తెలిసింది ఎక్కువ కూడా ఎక్కడ పెట్టినా వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. వాటర్ స్టాగ్నేషన్లో దోమల గుడ్లు పెట్టడం, అంటే నీళ్ళు ఎక్కడైతే నిలబడినాయో అక్కడ దోమల గుడ్లు పెట్టి ఈ దోమల గుడ్లు పెట్టి పెరిగి పెద్దటానికి పెద్దగడానికి 1 నుంచి 10 రోజులు టైం పడుతుంది. 1 నుంచి 10 రోజులు దోమలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ దోమలు మనుషులు పెట్టడం, మనుషులు పెట్టుకున్నారు. దానివల్ల మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, ఫైలేరియా, మెదడు జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి మనకి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ పెట్టడం, నీళ్ళు నిలబడే ప్రాంతాలు లేకుండా తీసుకోవాలి. మన ఇళ్ళల్లో కూడా ఇళ్ళ లోపల భాగంలో ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఫ్రిడ్జ్లో కరెంట్ తిన్నప్పుడు ఐస్ కలిగి కింద టేలో నీళ్ళు కావచ్చు. ఆ టేలో నీళ్ళలో కూడా దోమలు ఉంటాయి. అలాగే కూలర్లో నీళ్ళు పోసుకొని వాడుకుంటాం కానీ ఈ వారానికి ఒకసారి పూర్తి ఎత్తియాలని మనకు తెలియదు. ఆ నీళ్ళలో కూడా దోమలు ఉంటాయి. అట్లనే మన ఇంటి పరిసరాల్లో చెట్లు, గోళ్ళు, కొబ్బరి బొండాలు, మరి పాత టైర్లు, పూల పండ్లు వీటన్నింటిలో కూడా దోమలు పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి పరిసరాల్లో కానీ ఇంటి లోపల కానీ నీటి నిల్వ లేకుండా తీసుకోవాలి. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా దోమలు పెరుగుతాయి. ఈ దోమలు గుడ్డు పెట్టి కరెంట్ పెరిగి పెద్దగా కానీ 1 నుంచి 10 రోజులు కరెంట్ అనుకుంటుంది. ఒకసారి దోమలు గుడ్డు పెట్టి 1 నుంచి 2 రోజులు, అలాగే దాని జీవితకాలం కూడా 1 నెల రోజులు. ఈ 1 నెల రోజుల కాలంలో కనీసం ఏదైనా కాదు ఒక నెల గుడ్డు పెట్టినట్టే 1 నెల రోజుల కాలంలో దోమలు దాని జీవితకాలం 1 నెల రోజుల కాలంలో 1000 గుడ్లు పెట్టే అవకాశం ఉంది. 1000 గుడ్లు కూడా 1000 తెల్లు అవుతున్నాయి. అవి కూడా మళ్ళీ ఒక 1000 దోమలు తయారవుతాయి. వర్షాకాలంలో మనం ఎక్కడ పెట్టినా కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. రోడ్లు అమ్మట కానీ కుంటల్లో కానీ ఎక్కడ పెట్టినా వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో ఆటోమేటిక్ దానిపైన ఎటువంటి మూత ఉండదు కాబట్టి దానిపైన దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా వాటర్ స్టాగ్నే వారానికి ఒకసారి ఫ్రైడే డే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా మా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలగజేస్తున్నారు. దోమలు ఎక్కడైతే గుడ్లు పెడుతున్నాయో ఆ గుడ్లు పెట్టిన దోమలు ఆరా స్టేజ్లు ఏమన్నా ఎక్కడన్నా అవన్నీ కూడా పబ్లిక్కి అవేర్నెస్ చేసి ఫ్రైడే రెడీ ప్రతి శుక్రవారం కూడా ఇళ్లలో ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే అది క్లీన్ చేసుకుని శుభ్రంగా తులిసి కొంచెం బ్లీచింగ్ చేసి కడుక్కొని శుభ్రంగా తులిసి మళ్ళీ వాటర్ పట్టుకోమని చేస్తాం.
మరి ఒకవేళ చోట వారానికి రెండు మూడు రోజులు నీళ్ళు, ఆ రెండు రోజులు నీళ్ళు వచ్చే ప్రాంతాల్లో వాళ్ళ పైన మూత పెట్టుకోవాలి. చెట్ల మీద కానీ లేదా గమ్ముల మీద కానీ మూత పెట్టుకోవాలి. లేని పక్షాన్ని పైన పాత గుడ్డ కట్టుకుంటే దోమల లోపల గురించి పెట్టే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మాత్రం సాగించాలి. తర్వాత ప్రతి ఇళ్ళల్లో కూడా వాళ్ళ ఇంట్లో కూర్చున్న చెత్త అంతా తెచ్చి కాలంలో పోతుంది. కాలంలో కూర్చి ఏంటంటే ఎక్కడ కాలంలో లాక్ అయిపోయి ఆ వాటర్ మొత్తం కూడా అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఆ స్టాగ్నేట్ అయిపోయిన వాటర్లో ఆటోమేటిక్గా దోమలు గుడ్లు పెడతాయి. అక్కడ మళ్ళీ గుడ్లు తయారవుతాయి, దోమలు తయారవుతాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, పబ్లిక్ సహకారం కావాలి. మెయిన్గా పబ్లిక్ సహకారం లేనిది ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగడం చాలా కష్టం. మరి అలాగే మరి ఎక్కువ దోమలు కుట్టకుండా చూసుకోవాలి కార్యక్రమం చేస్తాం. అలాగే కుట్టకుండా చూసుకోవాలంటే దోమ తెర పడుకోవాలి. దోమ తెర అంత 250 రూపాయలు పెట్టి మంచి దోమ తెర ఆ దోమ తెర తెచ్చుకొని ఇంటికి పది దోమ తెర కట్టుకొని దోమ తెరలో కొనుక్కుంటే దోమలు కుట్టే డబ్బులు రాకుండా ఉంటాయి. మళ్ళీ చెప్పిన లాంటి వచ్చిన తర్వాత హాస్పిటల్కి 50-60 ఖర్చు పెడుతున్నారు. కానీ 250 పెట్టి ఒక దోమ తెర కొనుక్కొని ఇంట్లో అందరూ కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పే విషయాలన్నీ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. ఆదరణ కోల్పోయిన బ్రాహ్మణ కుటుంబానికి చేయూతనిచ్చి ఆదుకోవడం జరుగుతుందని కౌన్సిలర్ సురేష్ బాబు తెలియజేశారు. తల్లి, దివ్యాంగురాలైన చెల్లి, మేనకోడళ్లతో పెద్ద కుటుంబాన్ని నడుపుకొస్తున్న ఆ కుటుంబ ప్రధాన పోషకులు, శివాలయం అర్చకులు శ్రీ పేటేటి నాగ శ్రీరామమూర్తి 4 రోజులు అనారోగ్యంతో మరణించడంతో కారుమంచి గ్రామంలో ఆ మగదిక్కులేని 3 మహిళలు, బ్రాహ్మణ కుటుంబం నిలువ నీడలేక రోడ్డుపై పడిందన్నారు. 3 సంవత్సరాల క్రితమే వారి చిన్ననాటి ఇల్లు నేలమట్ట కావడం, ఇంటి పెద్ద చనిపోయిన కారణంగా ఎవరూ ఇంట్లో ఉండనియ్యరు కనుక రోడ్డు పైన ఆ కుటుంబం చిన్నపాటి టెంట్ క్రింద ఉంటుందన్నారు. ఈ విషయం తెలుసుకుని విరికొండలోని మరికొంతమంది బ్రాహ్మణ పెద్దలకు ఈ విషయం తెలియజేసి గ్రామంలోని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవడం జరిగిందన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పేద బ్రాహ్మణులను ఆదుకోవడం తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఆ కుటుంబానికి తక్షణ సాయంగా 25,000 రూపాయలు అందించారు. వినుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ అనురాధ ఆధ్వర్యంలో వినుకొండ ప్రాజెక్టు చింతల చెరువు సెక్టర్లోని ఆయనవోలు గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం నాగరాజు కుమారి పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు దేవుడు ఇచ్చిన వరమని తల్లులకు తెలియజేశారు. బిడ్డ పుట్టిన 1 గంటలోపు బిడ్డకు మురుపాలు తాగించాలని, మురుపాలు తాగించడం వలన బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందన్నారు. తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన విటమిన్స్ అధికంగా లభిస్తాయన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుట్టిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకోవాలని, 104 వాహనం ద్వారా హెల్త్ చెకప్లు చేయించుకోవాలన్నారు. అనంతరం తల్లిపాల వారోత్సవాలపై అంగన్వాడీ కేంద్రాల టీచర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 9-10 తేదీల్లో ఆల్ ఇండియా ఆదివాసీ సంఘీభావ సదస్సును జయప్రదం చేయాలని సీడీపీఎం నాయకులు వై వెంకటేశ్వర్లు తెలియజేశారు. లాయర్ల అసోసియేషన్ సెంటర్లో 9-10 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే ఆల్ ఇండియా ఆదివాసీ సంఘీభావ సదస్సుకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద కొల్లగొట్టడం కోసం కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని దౌర్జన్యపూరితంగా అటవి ప్రాంతాల నుండి ఆదివాసీలను ఖాళీ చేయించి అక్కడ ఉన్న సంపదను దోచుకోవాలని ప్రయత్నిస్తుంటే దీనికి వ్యతిరేకంగా ఆదివాసులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. పోరాడే శక్తులకి సంఘీభావంగా ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్ష పార్టీలు, పౌర హక్కుల సంఘాలు ఐక్యమై ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఏర్పడి హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంతటితో వెళ్ళను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళను కలుసుకుందాం. నమస్కారం.